హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్. మీ ముందు మంచి మంచి ఫ్యాక్ట్ తీసుకొని మళ్ళా వచ్చిన. సో ఈ వీడియోలో ఖతర్నాక్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నా. మస్తు జబర్దస్త్ ఉంటుంది. ఆఖరి దాకా ఇనుర్రి ఈ వీడియోని. సో వీడియో స్టార్ట్ చేసే ముందు జరా మా ఛానల్ కి లైక్ చేయర్రి, బై షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. చలో ఇక షురు చేద్దాం వీడియో. ఇప్పుడు ఇది చూడుర్రి, మిర్జాపూర్ వెబ్ సిరీస్ అమెజాన్ లా దుమ్ము దుమారం లేపుతుంది మొత్తం ఇండియాలో. ఇదైతే మన అందరు తెలుసు. ఇట్లా ఎందుకైతుంది, దీంట్లో ఇంత వైలెంట్ ఎందుకు చూపిస్తురో మీకు అసలైన ఫ్యాక్ట్ చెప్తా. మొత్తం ఇండియాలో 33,65,000 లైసెన్స్ గన్లు ఉన్నాయంట. అయితే విచిత్రం ఏంటంటే ఖాళీ ఉత్తరప్రదేశ్ లోనే 12,50,000 గన్నుల లైసెన్స్ తో ఉన్నాయంట. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యూపీలో ఎంత వైలెంట్ ఉంటుందో. అందుకే కదా మిర్జాపూర్ లో కూడా ఇంత వైలెంట్ గా చూపిస్తారు, ఎందుకంటే మిర్జాపూర్ కూడా ఉన్నది యూపీలోనే కాబట్టి. మనం ఎప్పుడు హారర్ సినిమాలు చూస్తే అండ్ ఎప్పుడు బొమ్మలను చూసి భయపెడుతుంటారు. అది హాలీవుడ్ అయినా సరే, బాలీవుడ్ అయినా సరే, టాలీవుడ్ అయినా సరే, ఏడా చూసినా గదే ఉంటది. అట్లా ఎందుకు చేస్తారంటే డైరెక్టర్లు బొమ్మల ఏదో విషయం ఉంటదని కాదు, బొమ్మను చూసి కూడా చాలా మంది ఉట్టిగానే భయపడతారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారనుకోర్రి, వాళ్ళ ఇంట్లో ఇట్లా బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూసి కూడా భయపడతారంట. గట్లా ఎందుకు భయం వేస్తుంది బొమ్మను చూసి అంటే ఫిడియోఫోబియా అనే ఒక రోగం ఉంటది. ఫిడియోఫోబియా అనే దరిద్ర రోగం ఉన్న వాళ్ళకు బొమ్మను చూసి కూడా భయం వేస్తుంది అంట. ఏం వింతకుందిలే, సినిమాలలో కూడా బొమ్మలను చూసి భయపెట్టిస్తుంటారు మనకు. నార్మల్ గా చీమలు వాళ్ళ బరువు కన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తాయంట. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని లాస్ ఏంజలీస్ లోని సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఏం చేసారు అంటే చీమా సైజ్ రోబోన్ తయారు చేసారు. అట్లా ఎందుకు చేసారు అంటే అది కూడా దాని సైజ్ కన్నా 10 నుంచి 20 రెట్లు ఎక్కువ బరువును మొయ్యనీకే. అట్లా సక్సెస్ కూడా అయ్యారు. మెక్నాల్ ఫ్యూయల్ తో పనిచేసే ఈ రోబో ప్రపంచంలోనే అందరికన్నా చిన్న రోబో అంట. ఈ రోబో 9mm x 9mm సైజ్ లో ఉంటది. అయితే మీరే అర్థం చేసుకోరు ఎంత చిన్న ఉంటది, పురుగు అంత ఉంటది ఇది ఖాళీ. ఇప్పుడు రైటర్స్ గురించి మాట్లాడదాం, అంటే రచయితలు, అదే కథలు రాస్తారు కదా, బుక్కులు, నావెల్స్ ఇవన్నీ రాస్తారు కదా, అలా గురించి మాట్లాడదాం. వాళ్ళు చేసే రచయితలకి, పోయమ్స్ కి, లేకపోతే బుక్లకి మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు అనుకోర్రి. అయితే కామన్ గా పుస్తకాలు చాలా మంది జీవితాలను కూడా మార్చేస్తుంటాయి. కొంతమందికి మంచి దారి చూపిస్తే, కొంతమందికి అడ్డదారి కూడా చూపిస్తాయి అనుకోర్రి. అయితే గిట్లా కథలు రాసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు రిచర్డ్ బ్రిడెన్ అంట. ఈ వ్యక్తి ఏం చేసిండో వింటే షాక్ అవుతారు. ఈయన రాసిన ఒక బుక్ కి అక్టోబర్ 3, 2014 రోలాండ్ అనే అమ్మాయి నెగిటివ్ కమెంట్స్ ఇచ్చిందంట, అంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చిందంట. అయితే ఈడు ఏం చేసిందంటే బ్యాడ్ గా రివ్యూ ఇచ్చిన అమ్మాయిని నెత్తి వల్ల కొట్టినట్ట, మొఖం వల్ల కొట్టినట్ట. అరే ఫ్యాన్స్ అన్నప్పుడు రెండు తరిగాలు ఉంటారు, కొంతమంది పాజిటివ్ చెప్తారు, కొంతమంది నెగిటివ్ చెప్తారు. రెండింటికి తట్టుకోలేక రైటర్ అన్నప్పుడు. కానీ అవలగాడ ఏం చేసిందంటే వైన్ బాటిల్ తీసుకొని అమ్మాయి ముఖం నెత్తి వల్ల కొట్టినట్ట. సో గట్లా చేసినందుకు దీనికి జైలు పంపించారంట. కానీ పాపం ఆ అమ్మాయికి హాస్పిటల్ పంపించారంట. మనం రైల్లో ప్రయాణించేటప్పుడు ఎంత వాడితే అంత లగేజ్ తీసుకొని పోతాం, మనం కూడా మూటలు, మూలలు, బొంతలు అన్ని చుట్టుకొని పోతుంటాం కదా. కానీ అదే మనం ఒకవేళ ఏరోప్లేన్ లో గట్లా పోవాలంటే కుదరదు, ఎందుకంటే లిమిట్ ఉంటది, గదైతే మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చైనాలోని గాంగ్జు బయాన్ అనే ఒక వ్యక్తి ఏం చేసిండంటే లిమిట్ కన్నా ఎక్కువ బరువున్న లగేజ్ ని తీసుకోదాం అనుకుంటు. కాకపోతే ఆడ సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఆపేసిర్రు. అరే నీ లగేజ్ మస్తు బరువురా బై, కుదరదు ఓనికే అని చెప్పాడు. అయితే ఆడ ఏం చేసిండు, బ్యాగ్ లెక్కని 60 షర్ట్లు తీసుకొని మీద వేసుకుండంట, కిందనేమో 15 పాయింట్లు తొడిగిండంట. గట్ల ఎందుకు చేస్తున్నారా బై అంటే, చూడు బై లగేజ్ లో ఎక్కువ బరువు ఉంటే ప్రాబ్లం, కానీ మనిషి ఎక్కువ బరువు ఉంటే ప్రాబ్లం కాదు కదా అని లాజిక్ గా మాట్లాడినంట. కానీ వీడింత తెలివితో చేసినా కూడా పోలీసులు ఒప్పుకోలే అంట, అని ఓడియాలి అంట. ఏం రాబాయ్ ఇది, నిజంగా మనుషులకు తెలివిడాలి, కానీ మరీ ఇంత అతి తెలివి ఉంటే ఎట్లా. దునియాలో గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉంటారు, అట్లనే మన ఇండియాలో కూడా మస్తు మంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అయితే అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులనే ఒక ఆర్టిస్ట్ జీవన్ రామ్ దాస్ కూడా. ఈయన నాసిక్, మహారాష్ట్రలో ఉంటాడు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే మనం అందరం చిన్నప్పుడు పెన్సిల్ తో రాయడానికే యూజ్ చేస్తాం, కానీ ఈయన పెన్సిల్ కొన్న కోన ఉంటది కదా, ఆ కోన మీద మంచి మంచి డిజైన్లు, బొమ్మలు, దేవుని బొమ్మలు, ఇల్లులు అన్ని డిజైన్లు చేస్తారంట చూడూరి. ఈయన ఒక మైక్రో ఆర్టిస్ట్. అయితే ఇండియాలో ఒకసారి జరిగిన ఆర్ట్ ఫెస్టివల్ లో ఈయన ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అంతేకాదు ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ అని ఘనత కూడా వచ్చింది. ఈయన ఖాళీ పెన్సిల్ మీద కాదంట, చాక్పీస్ల మీద కూడా బ్లేడ్లతో మంచి మంచి బొమ్మలు గీసాడంట. ఇంత టాలెంటెడ్ ఉంది కాబట్టి 2019లో ఈయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో కూడా ఎక్కింది. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడూరి, చెస్ అంటే మనలో మస్తు మంది తెలుసు, మస్తు మంది ఆడుతుంటారు, మంచి దిమాకున్న గేమ్ ఇది. ఆడేటోళ్ళకైతే మస్తు టైం పాస్ అవుతుంది కదా, చూసేవాళ్ళు కాదనుకోర్రి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏందో చెప్తా ఇనుర్రి. మీరు ఎంత పెద్ద తోపైన చెస్ లా, ఈ చెస్ బోర్డ్ లా మాత్రం ఆడలేరు. అంటే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడు ఫోటో, దీంట్లో ఉన్న చెస్ బోర్డు మీద అయితే ఆడలేరు. ఎందుకు ఆడలేరంటే ఈ చెస్ బోర్డు ఏదో పెద్దగానో చిన్నగానో కాదు, ఒక పురుగు లేక చిన్నగా ఉంటది. ఇది మన ఏళ్లలో కూడా వచ్చేస్తుంది అనమాట. అంత చిన్న చెస్ బోర్డ్ లా మనం చెస్ ఆడలేము. అయితే దీన్ని ఎవరు తయారు చేసి అనుకుంటుర్రా చెప్తా ఇనుర్రి. టర్కీకి చెందిన మెకార్టిక్ కాస్మస్ అనే ఆర్టిస్ట్ దీన్ని 9mm x 9mm సైజ్ లో తయారు చేసిందట. దీన్ని తయారు చేయడానికి 6 నెలలు పట్టిందట. రోజుకి 6 గంటలు టైం స్పెండ్ చేస్తే గానీ తయారు కాలేదంట. ఇక చూడు ఎంత భారీతో చేసిండు పని. సో దునియాలోనే అందరికన్నా చిన్న చెస్ బోర్డ్ తయారు చేసినందుకు ఈయన పేరు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించారు. మౌంటైన్ డ్యూ దీన్ని చూడంగానే ఫస్ట్ మన దిమాక్లు ఏమొస్తుంది, ఇది ఒక సాఫ్ట్ డ్రింక్ రా బై అని అనుకుంటాం. కానీ అసలు కథ ఏదో మీకు చెప్తా ఇంటే షాక్ అవుతారు. నిజానికి దీన్ని తయారు చేసింది ఎందుకు తెలుసా? డైరెక్ట్గా తాగిని కాదంట, విస్కీలా కలుపుకొని తాగానికి. అంతేకాదు మౌంటైన్ డ్యూ కంటే ముందు దీని పేరు మూన్ షైన్ అని పేరుతో పెట్టి హోమ్ మేడ్ విస్కీ అని కూడా తాగుతుండే అంట. దాని తర్వాత ఏం చేసారంటే దాంట్లో కొన్ని రసాయనాలు కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి సాఫ్ట్ డ్రింక్ గా మార్చిరు. దీన్ని మార్చిరో లేదో మార్కెట్ లో రిలీజ్ చేసిరు. రిలీజ్ చేయగానే దబా దబా అమ్ముడు పోతుంది. మస్తు తాగుతురు, ఎంజాయ్ కూడా చేస్తారు. నేను కూడా తాగినా అనుకోరు. ఇప్పుడు రైల్వేస్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియన్ రైల్వే పెద్ద సంస్థ. ఎంత పెద్ద సంస్థ అంటే రోజుకు 2.5 కోట్ల మంది ట్రావెల్ చేస్తుంటారట. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొంతమంది డైలీ ట్రావెల్ చేస్తారు కదా, ఖాళీ రైల్లో ట్రావెల్ చేసేంత మంది ఒక ఆస్ట్రేలియా జనాభాకి సమానం అంట. అంటే మీరు ఆలోచించుకోర్రి, ఒక ఆస్ట్రేలియాలో ఉన్న జనాభా మొత్తం మన ఇండియాలో ఖాళీ రైల్లోనే ట్రావెల్ చేస్తుంటారు. ఆశ్చర్యంగా ఉందిలే. ఫ్రూట్స్ అనగానే మా నోట్లో ఫస్ట్ వచ్చేది ఆరెంజ్, యాపిల్, బనానా ఇవే వస్తాయి. అయితే దునియాలోనే అందరికన్నా చిన్న ఫ్రూట్ ఏందో మీకు తెలుసా? ఎప్పుడైనా అనుకుర్రా? తెలుసుకుందామని నేను చెప్తా వినూరి. దాని పేరే వాల్ఫియా గ్లోబోసా. దీన్ని ఏషియన్ వాటర్ మిలన్ కూడా అంటారు. ఒక చీమ కన్నా చిన్న సైజు ఉంటదంట ఈ ఫ్రూట్. ఇది నీళ్ళలో వేసి కూడా తేలుతుందంట. చూసిరులే, దునియాలో కూడా ఇంత చిన్న ఫ్రూట్ ఉంటుందని నాకు కూడా ఈ మధ్యన తెలిసింది, అందుకే మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు ఫ్యాక్ట్స్. మీకు ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటా. జర నచ్చితే మా ఛానల్కి లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. జర ఎంకరేజ్ చేయరు భయ్యా నన్ను. నేను మంచి మంచి ఫ్యాక్ట్స్ మీ ముందుకు వస్తుంటా. మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోతో వస్తా. అప్పుడు వరకు గుడ్ బై, టేక్ కేర్, నమస్తే.